हेलो फ्रेंड्स वेलकम टू एम टेस्ट गुरु इप्पुडु मीकु ओक ऐटम चूपिंचबोतुन्नानु इदि मीरु ट्रई चेसुकोनि तिन्नाक अंटारु एम टेस्ट गुरु अनि अदे वेल्लुल्लि कारं आम्लेट करी निजंगा सूपर टेस्ट गा उंटुंदि दीन्नि एला तयारु चेयालो इप्पुडु मीकु चूपिस्तानु इप्पुडु ओक 20 नुंचि 25 वेल्लुल्लि रेब्बलु तीसुकुन्नानु ओक स्पून उप्पु वेस्तुन्नानु అయితే ఇది మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ రెండింటి మిశ్రమాన్ని కచ్చా పక్కగా ఒక రోల్లో చిన్నపాటి రోల్లో నేను దంచుకుంటున్నాను. ఇక వెల్లుల్లి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. వెల్లుల్లిలో ఈ కారం కలిసిపోయేలాగా దంచుతున్నాను. చూడండి ఇది ఎంత మంచిగా మిక్స్ అయిపోయింది. దీని స్మెల్ కూడా నిజంగా అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని దీంట్లో ఓ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా కాగాక ఓ 2 ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్లా వేసుకోవాలి. ఇది గట్టి పడ్డాక అంటే ఒక బ్రెడ్ లాగా అయిన తర్వాత ఆమ్లెట్ని చిన్న చిన్న పీసులుగా చేసుకొని పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిలు కట్ చేసి వేస్తున్నాను. ఈ మిశ్రమం అంతా ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, చిటికెటంత పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఈ ఆయిల్లో మిక్స్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఇందాక కచ్చా పక్కగా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్గా ఉన్న ఈ వెల్లుల్లి కారంలో ఒక స్మాల్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే ఇది ఉడకాలి కాబట్టి, లేదంటే కారం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇందాక పక్కన పెట్టుకున్న ఆమ్లెట్లు వేస్తున్నాను. ఇదంతా ఈ వెల్లుల్లి కారంలో మిక్స్ చేస్తున్నాను. ఇలా 1-2 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలపెట్టుకొని దించేసుకోవాలి. సో రెడీ వెల్లుల్లి కారం ఆమ్లెట్ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత అంటారు ఏం టేస్ట్ గురు అని. ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.